కూర్చో బాబు. థ్యాంక్ యూ అంకుల్. నానా, ఇతను రాఘవ్, లెక్చరర్గా వర్క్ చేస్తున్నాడు. నానా, మీతో ఒక విషయం మాట్లాడాలి. నేను రాఘవ్ 3 ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాక చెప్దామని ఆగాం. ధరణి, ఏంటమ్మా ఇది ఇలా డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చి? ఇప్పుడేమంటావమ్మా, ఇతని పెళ్లి చేసుకోవాలంటావు అంతేనా? బాబు, నీ పేరు రాఘవ్ నానా. రాఘవ్, నువ్వు లెక్చరర్గా వర్క్ చేస్తున్నావు కదా? అవునంకుల్. అయితే శాలరీ బాగానే ఉంటుంది, కానీ మీ క్యాస్ట్ ఏంటో, మీ రేంజ్ ఏంటో తెలీదు. నానా, మీరిలా ఇంటికి వచ్చిన వాడితో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పుగా మాట్లాడుతున్నారు, ఇతన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు. నీకు నిజం మాట్లాడితే ఇన్సల్ట్ చేసినట్టుందా? అయినా ఇతన్ని కాదు, నిన్ననాలి. ఇలా ముక్కు మొహం తెలియని వాడిని ఇంటికి తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి నీకేం కావాలో అవన్నీ ఇచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. బాబు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. నీ వల్ల మా మధ్య గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. రాఘవ్, రాఘవ్, అమ్మా ధరణి, ఏంటండి మీరు కూడా? మనసే ముడిపడిపోవడం బాగున్నది నా కనులతో, నీ కనులే జత పడిపోవడం. నువ్వే కదా తొలగరి చినుకువి, నువ్వే కదా తడిసిన చిగురువి, నువ్వే కదా మలపుల చిలకవి, పరాకులు పడేంతలా. నువ్వే కదా చెరగని గురుతువి, నువ్వే కదా అడగని వరమువి, నువ్వే కదా అడుగుకి మలుపువి, మహాద్భుతం అనేంతలా. బంగారం ఈ పొద్దు ఇవ్వాలనుంది, ఓ ముద్దు నువ్వే నన్నింకా, ఆ పొద్దు వస్తా చెందగా ఒడిలో పడగా. చూపించే దీపం తన దారి
కీర్తనదంటే బతుకవదా భారం కను పాపని కాపాడే కను రెప్పే కాదంట కను చూపుకి వెలుగంట కను మరుగే కనిపించిన అనుబంధం నడిపించిన రుణబంధం పెదవంచుని చిట్లిస్తే దిగులవదా మరి అలా దిగులుగా ఉండకు మనస్సుని బరువుగా మార్చకు చెని ఎలా చేతిని అందుకొని తోడుగా ఉన్నానుగా నీ కళ్ళలో నీళ్ళని దింపకు పెదాలలో నవ్వుని దింపకు చీకట్లలో మనసుని దింపకు నీకేం భయం నేనుండగా ఉచ్చి బంగారం నీ వెంట వచ్చే ఆనందం నేనంట వీడని మూడంట మన జంట ఈ జన్మవని ఏ జన్మవని అవుతుందో అని సందేహాన నిలిచి ఉన్నా ఇంకోవైపేమో నేనానయ్యే ఆ సమయం కోసం చూస్తూ ఊహించని యోగాయం చేసిందిలే ఈ కాలం ఈ జన్మకి మన ప్రాప్తం ఇంతేనని అనుకుందాం